ఏపీ ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సంబంధించి ఎంపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఫోర్త్ కౌన్సిలింగ్ కోసం అయితే ఎదురు చూస్తున్నారా సో ఒకసారి అయితే కామెంట్ అయితే చేసేయండి గైస్ ఎందుకంటే ఆల్రెడీ సో ఫస్ట్ కౌన్సిలింగ్ సెకండ్ కౌన్సిలింగ్ థర్డ్ కౌన్సిలింగ్లో చూసుకున్నట్లయితే చాలామంది స్టూడెంట్స్కి అయితే అనుకున్న కాలేజ్ రాలేదని అయితే సో లాస్ట్ మంత్లో అయితే చాలా మంది అయితే నన్ను కాంటాక్ట్ అవ్వడం అయితే జరిగింది సో వాళ్ళ కోసం అయితే గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు ఇదైతే సో మనకు టోటల్గా చూసుకున్నట్లయితే సో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వేల సీట్లు అయితే ఉన్నాయన్నమాట సో ఖచ్చితంగా ప్రతి ఒక్క స్టూడెంట్కి అయితే అయితే ఇదైతే యూజ్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో గైస్ మీలో ఎవరైతే ఫోర్త్ కౌన్సిలింగ్ ఎదురు చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి అట్ ది సేమ్ టైం ప్రెజెంట్ మీరు థర్డ్ కౌన్సిలింగ్లో మీరు ఏ కాలేజ్లో చదువుతున్నారు సో ఫైనల్గా మీకు ఏ కాలేజ్ వచ్చిందో కూడా కామెంట్ అయితే చేయడానికి ట్రై చేయండి ముందే చెప్తున్నా సో ఇంకో విషయం ఏమంటే సో కింద టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అయిపోండి గైస్ వెంట వెంట న్యూస్ పేపర్ అప్డేట్స్ దగ్గర నుంచి సో ప్రతి ఒక్క ఇంపార్టెంట్ అప్డేట్ కూడా మనకు అక్కడే వస్తుందన్నమాట నేను ముందుగానే చెప్తున్నా ఎందుకంటే సో మోస్ట్లీ ఇక్కడ పెట్టే కామెంట్స్ కూడా నేను రిప్లై ఇవ్వలేకపోవచ్చు సో మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో కూడా కామెంట్ చేయండి సో మీకు లో సీట్ వస్తుందా రాదా గవర్నమెంట్ కాలేజ్లో ఎస్పెషలీ జేఎన్టీ కాలేజెస్లో సో సీట్ వస్తుందా రాదా ఎన్ని సీట్లు ఉన్నాయన్న దానిపైన అయితే ప్రతి ఒక్క అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను మన ఛానల్లో అయితే సో మర్చిపోకండి సో ఖచ్చితంగా మీరైతే సో రెడీగా అయితే ఉండండి ఫోర్త్ కౌన్సిలింగ్ మనకు దగ్గరలో ఉండే ఛాన్స్ అయితే ఉందన్నమాట ఎందుకంటే సో మనకు హైకోర్టు నుంచి అంటే మనకు మెయిన్ కోర్టు నుంచి అప్డేట్ వచ్చింది కాబట్టి సో మాక్సిమం మనకు ఫోర్త్ కౌన్సిలింగ్ అనేది సో నిర్వహించే ఛాన్స్ అయితే ఉంది గైస్ సో ఆల్ ది బెస్ట్ ముందుగానే చెప్తాను సో రెడీగా అయితే ఉండండి సో వీడియో లైక్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి